నమస్కారం అండి నా పేరు అల్కనంద నా పేరు వాసిష్ట సౌగంధి ఇవాళ మేము ఇక్ష్వాకుల వంశ వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మ కుమారు మరీచి కుమార్ కశ్యపుడు కశ్యపుడు కుమార్ సూర్యుడు కుమార్ మనువు కుమార్ ఇక్ష్వాకు ఈ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు ఇక్ష్వాకుడు కుమార్ కుక్షి కుమార్ వికుక్షి కుమార్ బాణుడు కుమార్ అనరణ్యుడు కుమార్ పృథ్వీ కుమార్ త్రిశంకు కుమార్ దుందుమారుడు కుమార్ యవనాశు కుమార్ మామదాత కుమార్ సుసంధి కుమార్ ధ్రువసంధి కుమార్ ప్రసేనజిత ప్లస్ భరతుడు కుమార్ అసితుడు కుమార్ సగరుడు కుమార్ అసమంజుడు కుమార్ అశుమంతు కుమార్ దిలీపుడు కుమార్ భగీరథ్ ఈ భగీరథుడు గంగమ్మని భూమి మీదకి తెచ్చుకొచ్చాడు భగీరథుడు కుమారు కకుస్థుడు కుమార్ రఘు ఈ రఘు నుంచే ఇక్ష్వాకుల వంశం రఘువంశంగా మారింది రఘు కుమారుడు ప్రబుద్ధుడు కుమారుడు శంకనుడు కుమార్ సుదర్శనుడు కుమార్ అగ్నివర్ణుడు కుమారు శ్రీగగుడు కుమార్ మరువు కుమారుడు ప్రశుశుంకుడు కుమార్ అంబరీషు కుమార్ సావుసు కుమార్ యయాతి కుమార్ నాభాగుడు కుమార్ అంజుడు కుమార్ దశరథుడు కుమార్ రామ భరత లక్ష్మణ శక్నత్ రాముడు కుమార్ లవకుశులు భరతుడి పిల్లల పేరు తక్షా పుష్కల లక్ష్మణుడి పిల్లల పేరు అంగదా చిత్రకేతు శక్నత్తుడి పిల్లల పేరు శ్రుతసేన సుబాహు ధన్యవాదములు ఇది మా అమ్మ నేర్పింది